రైతు బీమా పథకం ఒక ఆర్థిక భరోసా, రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ధ్యేయం. రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా ప్రవేశపెట్టారు. రైతు బీమా పథకం ఒక ఆర్థిక భరోసా, రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ధ్యేయం. రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా ప్రవేశపెట్టారు. రైతు బీమాతో చనిపోయిన రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి ప్రొసీడింగ్స్ అందజేసి రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి ప్రొసీడింగ్స్ అందజేసి వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మాల్యాల మండలం ముత్యపేట గ్రామానికి చెందిన సిద్ధంకి గంగాధర్ రైతు కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ను అందించారు. వారి పేరుతో భూమి ఉండడంతో రైతు బీమాకు అర్హులు కావడంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల రైతు బీమా 5 లక్షల రూపాయల రైతు బీమా ప్రొసీడింగ్ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మన కేసీఆర్ సారు రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు అది ఇయ్యడానికే వచ్చినాం. ఈ 5 లక్షల రూపాయలు కేసీఆర్ గారు పంపించిండు. మీ కొడుకు చనిపోయింది కదా, ఎంత భూమి ఉంది కొడుకు? ఎకరమే ఉందా? ఆ ఎకరం భూమి ఉంది కనుక సార్ 5 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి 5 లక్షల బీమా ఇప్పుడు మీకు పంపిండు. మంచిగా జాగ్రత్త పెట్టుకొని అప్పులో ఇంట్లో ఆ లగ్గం ఎక్కడ లేదు అంతా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి.